సెలెక్టివ్ జర్నలిజంలో సాధారణంగా ఇప్పుడు చంద్రబాబు గారి టైంలో కనుక పోలవరం ఆగితే కేంద్రం దుర్మార్గం కేంద్రం ఒంటెద్దు పోకడ అలాగే ఆంధ్రాకి నిధులకు సంబంధించి ఏమైనా క్వశ్చన్ వేస్తే ఆ ఫెడరల్ వ్యవస్థ అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు అసలు ప్రత్యేక దేశవాదం వ్యవస్థ మోడీ అహంకారాన్ని చూసి ఇప్పుడు కేంద్రం అడిగితే బుద్ధి చెప్పింది తీస్తానంది ఇలాగ అంటే ఎలా కావాలంటే అలాగ అన్వయించుకోండి ఇప్పుడు అట్లాగే సాక్షి వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇలా ప్రొజెక్ట్ చేస్తారేమో జగన్ దెబ్బకి దిగొచ్చిన కేంద్రం అని ఎందుకంటే నేను అన్నమయ్య ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించారు షెకావత్ అక్కడ ఏం జరిగింది ఐదు తలుపుల్లో ఒక తలుపు తెరుచుకోలేదు దానివల్ల ప్రమాదం ముంచుకొచ్చింది వాస్తవంగా అది గేటు స్ట్రక్ అయిపోవడానికి కారణం మెయింటెనెన్స్ లేకపోవడం అన్నటువంటి దాని తర్వాత ఎంత రాజకీయవాదం అయిందో తెలిసిందే అయితే ఈ సందర్భంగా కేంద్రం ఒక ఏకంగా ఒక చట్టాన్నే తీసుకొస్తుంది ఆనకట్టల భద్రత మీద రాజ్యసభ బిల్లుని ఆమోదించేసింది నిఘా తనిఖీ ఆపరేషన్ ఈ మొత్తం నిర్వహణ అన్నటువంటిది ఒక క్రోడీకరించే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నిర్దేశిత డ్యాముల పర్యవేక్షణ తనిఖీ ఆపరేషన్ మరియు నిర్వహణ కోసం మరియు డ్యామ్ భద్రతల మీద జాతీయ కమిటీని ఏర్పాటు చేసే బిల్లుని రాజ్యసభ ఆమోదించింది డ్యాం వైఫల్యం సంబంధిత విపత్తులను నివారించడానికి మరియు డ్యాముల భద్రతా ప్రమాణాలని నిర్వహించడానికి ఈ జాతీయ కమిటీ బిల్లుని రూపొందించింది అంటే ఇక్కడ దేశంలో ఉన్న ప్రైవేట్ అంటే ప్రతి రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులో మెయింటెనెన్స్ మస్ట్ అనమాట ఇక్కడి నుంచి జరగకపోతే కేంద్రం జోక్యం చేసుకుంటుంది ఆ విషయానికి సంబంధించిన ఒక బిల్లు అంటే ఒక ప్రమాదాల సందర్భంగా ఎందుకు జరుగుతున్నాయి అన్నది కనే తనిఖీ చేస్తే ఇది తేలి మూలంగా చెప్పింది ఆ బిల్లు సందర్భంగా నిన్న ఆయన షెకావత్ గారు మాట్లాడి ఇప్పుడు ఓవరాల్గా ఒక అన్నమయ్య ప్రాజెక్టుకి సంబంధించిన గేట్ అనేటువంటిది ఒక పెద్ద హోంవర్క్ కారణమైంది అన్నట్టు ఆయన చెప్పుకొస్తుంది దీన్ని బట్టి చూస్తుంటే ఇప్పుడు ఈ విధ ఈ విధంగా చెప్పుకుంటారేమో మా వాడి వైఫల్యం అనరు కదా జగ జగన్ దెబ్బకు అనిల్ దెబ్బకు కేంద్రం రూటే మార్చుకోవాల్సి వచ్చిందని చెప్తారేమో